अंदर की नमस्कार मुस्लिम पेद्दलंता नारा लोकेश चर्चा वेदिक जरिगिनप्पुडु आ चर्चा वेदिकलो मा नारा लोकेश बाबू गारु एक्कड पोयिना आ शासन सभ्युल मीद आ चेसिन तप्पुलु गानी रुजुवुलतो ఆధారాలు వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితి ముందుకు వస్తుంటాడు. ఆధారాలు లేకుండా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆ విధంగా కర్నూలులో హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే గారు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది పబ్లిక్ గా. అయితే ఏదైతే ఆయన మీద ఆరోపణలు చేశారో ఒగ్బోడు భూమి ఏదైతే చేశారో మీరు అన్యాయకరంతం చేయకపోతే ప్రజల దేవుని సొమ్ము దాచుకోకుంటే ఈ రోజు మీ మీద ఆరోపణ చేసిన నారా లోకేష్ గారి యొక్క ఆరోపణను రుజు చేయలేక దమ్ము లేక ఏదైతే నారా లోకేష్ గారు యువగలం అని చెప్పేసి పాదయాత్ర చేస్తుంటే ఆయన కడ్డమడమేంది నీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుకో ఆరోపణ నిజమైతే కేసేయ్ కోర్టు పో అంతేగాని మా యువగలం మా నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వస్తే అడ్డం పడి మీ నాయకుడు రేపు టికెట్ ఇచ్చాడో ఇయ్యాడో ఆ భయపడి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఫోకస్ చూపించాలనే ఉద్దేశంతో నీవు ఈ రోజు డ్రామా అన్నావు హఫీజ్ ఖాన్ గారు ఈ డ్రామాల ఆట కట్టిపెట్టు మీ పార్టీలో నాయకులంతా 14 మంది దీని దిగజారారు ఇవాళ ఏ నియోజకవర్గమైన ప్రతి ఒక్కరు ఒక్కొక్క డ్రామా ఆడుతున్నారు నిన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఒక డ్రామా ఆడాడు ఆ డ్రామాని ఏలియాల మేము కూడా ఆ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం అందుకని ఇవాళ సవాల్ విసురుతున్నాం హఫీజ్ ఖాన్ గారు మీరు ఏదైతే మా నాయకుడు వచ్చేప్పుడు రస్తాలు అడ్డబడాలని చూశారో మంచి పద్ధతి కాదు ఒక పక్క ఖురాన్ ఇమ్మడి పెట్టుకున్నా అన్నావు దర్గా దగ్గర కూర్చున్నా అన్నావు కురబ్ సూరత్ మసీద్ దగ్గర కూర్చున్నా అన్నావు సిగ్గు శర్మం ఉందే భగవంతుని మీద ప్రమాణం చేసేటప్పుడు నీవు కూడా ఆధారాలు చూపించుకోవాలా ఆధారాలు కరెక్ట్గా ఉండాలా అంతేగాని నిన్న ఈ రోజు ఇలా అడ్డం పడడం తప్ప కాదా మీ నాయకుడి మీద మీ నాయకుని దగ్గర మెప్పు పొందనీక రేపు సీట్ వస్తుందో భయంతో ఇలా చేయడం మా యొక్క పాదయాత్రకు అడ్డం పడడం మంచి పద్ధతి ఇది మారండి ఈ మారకపోతే మీకు ప్రజలే బుద్ధి చెప్తారు మీ ఛాలెంజ్ రేపు ఏదైనా ఉంటే ఆధారాలు చూపించండి ఏ అంటో టైం పెడుతున్నావు ఇంకా 10 గంటలు లోకేష్ బాబు నా యొక్క నియోజకవర్గం దాటనీకి టైం ఉంది ఆధారాలు చూపించాలా లేకపోతే మాత్రం నిలగిస్తామని అన్నావు ఏం నిలగిస్తావు చూశాం లాయర్లతో మీ పార్టీ లాయర్లతో అడ్డం చేయాలని చూశావు లాయర్లకు కూడా ప్రజలు బుద్ధి చెప్పారు అక్కడ ఎన్ని ఆటంకాలు చేసినా ఎన్ని చేసినా మీకు పోయకాలం దాపరిచింది మీ పార్టీకి మీ నాయకుని పోయకాలం వచ్చింది ఇందుకనే ఇంత దిగజారిపోతున్నారు ఏదైనా సరే హఫీజ్ ఖాన్ గారి దగ్గర నేను అడుగుతున్నా ఆధారాలు ఉంటే మేము మాట్లాడాం మా నాయకుడు ఆధారాలు లేకుండా మాట్లాడు దాన్ని నిరూపించుకోవాలంటే మీ దమ్ముంటే చేతనైతే సవాల్ విసిరండి పత్రికలు చెప్పండి చూపించండి ఆధారాలు మేము ఆధారాలు చూపిస్తామని చెప్తున్నాం దానికి చర్చకు సిద్ధం అంటున్నావు ఏ దానికి సిద్ధమే నీతో చర్చ కిందే మీరు పార్టీలు రేపు బొడిపే పార్టీ నాయకులు మీరు నీతో సిద్ధమేది మేము ఎలా ఆధారం లేక రేపు టికెట్ రాక బాధపడుతూ మా నాయకుని దగ్గరకు వచ్చి ఎలా అడ్డంపడుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా పద్ధతిని మార్చుకొని మీ తప్పులు మీరే సరిదిద్దుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ నమస్కారం కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు చీప్ ట్రిక్స్ ప్లే చేసిన విషయం మొత్తం రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమంటే హఫీజ్ ఖాన్ గారు మతాన్ని కూడా పవిత్రమైనటువంటి ఖురాన్ని చేతపట్టుకుని పవిత్రమైనటువంటి మసీదులో కూర్చుని ఆయన మాటలు చూస్తుంటే అంటే మతాన్ని అడ్డబెట్టుకుని మరొకసారి ఎమ్మెల్యే కావాలని చూస్తున్నాడు అమాయకులైనటువంటి మా ముస్లిం మైనార్టీ సోదరుల్ని మరొకసారి మోసం చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మరొకసారి శాసనసభలో మరీ మోసం చేయాలని చూస్తున్నాడు ఇవన్నీ కుదరదు మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు కాదు కుప్పం నుంచి స్టార్ట్ చేసి కర్నూలు వరకు వచ్చాడు దాదాపు 93 రోజులు ఆయన పర్యటనలో ఎన్నో విషయాలు చెప్పాడు మీ వైసీపీ ముఖ్య నేత
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది। మరి జగన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఒక్క ఆరోపణ కూడా బయటికి వచ్చి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి। కానీ వైసీపీ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏమంటే చాలా మంది మెజారిటీ ప్రజలు ఏమనుకుంటారంటే వైసీపీ అంటే చిల్లర పార్టీ అని। ఆ చిల్లర పార్టీలో నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు, ఆ చిల్లర ట్రిక్స్ ప్లే చేయడానికి ఇవన్నీ చేస్తున్నావు। ఈ సందర్భంగా ఒకటే నీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మీ వైసీపీ పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు మీ గురించి పెద్ద చిట్టా ఇచ్చారు ఇంత పెద్దది। ఫస్ట్ ఎస్వి మోహన్ రెడ్డికి మీరు సమాధానం చెప్పండి, తర్వాత మా నాయకుడి దగ్గరికి వస్తావు। మీ సర్వే నంబర్లు, మీ కబ్జాలు, మీ కథలు, మీ దోపిళ్ళు అన్నీ కూడా మేం కాదు ఆరోపణలు చేసింది, మీ నాయకుడే, మీ పార్టీ నాయకుడే ఎస్వి మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు। అక్కడ సమాధానం చెప్పిన తర్వాత మా జోలికి వస్తే బాగుంటుంది। రెండవది, మీ వయసుకి మించిన పదాలు మీరు ఉపయోగించారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మూసేయాలని మీరు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి వాళ్ళ నాయన తరమే గాల తెలుగుదేశం పార్టీ జోలికి వచ్చి, ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి కాదు కదా నీ తరం కూడా కాదు, ఇవన్నీ పార్టీ ఎందుకు మూస్తారయ్యా? నీ మీద మా ఆధారాలతో సహా మా నాయకుడు అని కూడా క్లియర్ చెప్పారు। నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదా నువ్వు నిజాయితీ పరుడైతే, లేదా భగవంతుని మీద నీకు భక్తి ఉంటే మేము ఏవైతే ఆరోపణలు చేసినావో అన్ని ఆధారాలతో సహా నువ్వు రుజువు చేయి, అవి అబద్దమని తేలితే మా నాయకుడు చెప్పినట్లు కోర్టు పో, లేదా మీదే గవర్నమెంట్ ఉంది ఇక్కడ, సిబిఐ కానీ లేకుంటే సిఐడి, మీరు ఎంతో ఇష్టపడి వేసుకున్నటువంటి సిఐడి కానీ అవన్నీ వద్దనుకుంటే అన్ని ప్రజా సంఘాలతో ఒక నిజ నిర్ధారణ కమిటీ కానీ లేకుంటే జేఎస్ కానీ వేసేసి వాటికి నీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డిమాండ్ చేయి। ఈ సందర్భం కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, మా నాయకుడు అవసరం లేదు, మేమే చాలు, ఆధారాలతో సహా అన్ని పార్టీలు కలుపుకుని జేఎస్ కానీ అన్ని సంఘాలతో కలుపుకుని నిజ నిర్ధారణ కమిటీ, ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన నీతి నిజాయితీ పడనే ఏ విధంగా తాను మరి పవిత్ర గ్రంథాన్ని పవిత్ర దేవాలయంలో ఛాలెంజ్ చేస్తున్నాడో నిజ నిర్ధారణ కమిటీని నువ్వన్న ఫామ్ చేయి, మేమన్న ఫామ్ చేస్తాం, ఆ కమిటీ ముందు నీ ఆధారాలు చూపించు, మా ఆధారాలు చూపిస్తాం, నువ్వు ఎంత పతివ్రతో ఈ కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా చూపిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం। అందరికి నమస్కారం అండి।